Excited. ఈరోజు కుటుంబ సమేతంగా మా మేనకోడలు వివాహం జరిగింది. నూతన దంపతులు తీసుకొని కుటుంబ సమేతంగా ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకురావడానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. స్వామివారి యొక్క దర్శనం, వారి యొక్క ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందని చెప్పని భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా విజయవాడలో కూడా మన దేవాదాయ శాఖ తరపున రాజశ్యామల యాగం అత్యంత అద్భుతంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా యాగంలో భాగస్వామ్యం కావాలని చెప్పని, ఆ భగవంతుడి కృపకి ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే లోక కళ్యాణార్థం చేసే యాగం ఇది. ఆ యాగం ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని, రాష్ట్రం అంతా కూడా ముఖ్యంగా రైతులకు కూడా మంచి జరుగుతుందని చెప్పని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రభుత్వానికి కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగాన్ని వివాదం చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తిభావంతో చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఎందుకంటే ఈరోజు యాగాల ద్వారా ఎన్నో మంచి జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. మన ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మంచి జరగాలన్నా కానీ యాగంతో ముందుకెళ్తుంటాం. అటువంటి రాజశ్యామల మాత యాగాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటాను. సుబ్రహ్మణ్య స్వామి, ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఒకటి ఎప్పటి నుంచో తరతరాలకు వస్తున్న ఆచారాలు ఇవన్నీ కూడా దాన్ని ఏం జరుగుద్దు అనేది నిదానంగా చూడాలా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు భక్తిభావంతోనే చేసేది. ఏదైనా దేవదశాఖ ఉన్నా కానీ ఆ దేవాలయాల అభివృద్ధికి, అదేవిధంగా దేవస్థానంలో భక్తులకి మెరుగైన సౌకర్యాలు చేయడానికే ఉంటాయి ఏదైనా కానీ. వారు ఏ భావంతో మాట్లాడే తెలియదు. ఎందుకంటే వచ్చే ఆచారాలు కావచ్చు, గతంలో ఎవరు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు తీసుకొచ్చినాయి కాదు. ఇవన్నీ కూడా గతం నుంచి ఎప్పటి నుంచి వస్తున్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. అవి ప్రజలకి మేలు చేసే విధంగా మాత్రం నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.